ఇక ఈ నెలలో భారీ బహిరంగ సభకు సిద్ధమవుతున్న కేసీఆర్ పార్టీ ప్రజాప్రతినిధులందరినీ ఈ సభకు ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు ఆహ్వానించాలని నిర్ణయించిన గులాబీ బాస్ హైదరాబాద్ నగర శివార్లో ఈ సభకు అనువైన స్థలాన్ని చూడాలని పార్టీ నేతలకు కూడా ఆదేశాలు ఇచ్చారట. కేసీఆర్ వరుస ఎన్నికలలో పార్టీని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ విజన్ కూడా ఈ సభ ద్వారా దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. వాట్స్ ది స్టోరీ. మరో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు సీఎం కేసీఆర్. అయితే ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా ఎందుకు మీటింగ్ పెడుతున్నారంటే, ఇది పార్టీకు సంబంధించిన మీటింగ్ అయినా ఎజెండా మాత్రం డిఫరెంట్. ఇక ఎన్నికలన్నీ అయిపోయాయి, ప్రజాప్రతినిధులంతా ప్రజలకిచ్చిన హామీలపై ఫోకస్ పెట్టేలా వారికి దిశానిర్దేశం చేయడమే లక్ష్యంగా ఈ బహిరంగ సభను ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించనున్న సభకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లు కూడా హాజరు కానున్నారు. మొత్తం 40,000 మంది ప్రజాప్రతినిధులతో బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇక ఈ సభకు సంబంధించి ఇప్పటికే పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీకి సంబంధించి ప్రజాప్రతినిధులంతా ఈ సభకు హాజరయ్యేలా ఇందుకోసం పార్టీ నుంచి ఓ సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు సీఎం కేసీఆర్. ఇక ఈ సభలో ప్రజాప్రతినిధుల చట్టాలు, పాలనపరమైన అంశాలపై అవగాహన కల్పించనున్నారు. నూతన పంచాయతీరాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం, రెవెన్యూ చట్టం గురించి ప్రజాప్రతినిధులకు వివరించనున్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా నగర శివార్లలో అన్ని జిల్లాల ప్రజాప్రతినిధులు సభాస్థలికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేరుకునేలా సభా ప్రాంగణం కోసం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలకు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతమున్న ప్రజాప్రతినిధులలో వార్డు మెంబర్ నుంచి ఎంపీ, ఎమ్మెల్యేల దాకా 90% పైగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే ఉన్నారు. దీంతో అన్ని పథకాలపై ప్రజాప్రతినిధులకు అవగాహనతో పాటు ప్రభుత్వ విజన్ను కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు పార్టీ పెద్దలు. కింది స్థాయి ప్రజాప్రతినిధులు చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని, తప్పు చేస్తే పార్టీ తీసుకునే కఠిన నిర్ణయాలకు ఈ సభ ద్వారా చెప్పాలనేది కేసీఆర్ ఆలోచనగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సభతో ప్రజాప్రతినిధులకు పాలనపై అవేర్నెస్తో పాటు వరుసగా ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలిస్తున్న మద్దతుకు ప్రజాప్రతినిధులందరి తరఫున కృతజ్ఞతలు చెప్పాలనేది అసలు ఉద్దేశంగా కనిపిస్తోంది.